ఒక మనిషి ఎవరిని నమ్మినా నమ్మకపోయినా సెంటిమెంట్స్ని మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు. కొంతమంది ఆ సెంటిమెంట్ లేకుండా ఏ పని చేయరు. అలాంటి సెంటిమెంట్స్ కలిగిన క్రికెటర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సచిన్ టెండూల్కర్ చాలా వరకు సెంటిమెంట్స్ని ఫాలో అవుతాడు. సచిన్ బ్యాటింగ్ దిగే ముందు తన కుడికాలికి కాకుండా ఎడమ కాలికి ముందు ప్యాడ్ కట్టుకుంటాడు. ఇది సచిన్ సెంటిమెంట్. ఇలా చేయడం వలన స్కోర్ ఎక్కువ చేస్తాడు అని నమ్మకం. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదట్లో బ్యాటింగ్ దిగేటప్పుడు తాను గ్లౌస్ని ఎంత సెంటిమెంట్గా నమ్మేవాడు. ఇప్పుడు ఆ గ్లౌస్ని వాడటం లేదు. బౌలర్ అయిన అశ్వినికి కూడా ఒక సెంటిమెంట్ ఉంది. తాను ఎంతగానో ఇష్టపడే బ్యాట్ని మ్యాచ్ తీసుకెళ్తే ఆ మ్యాచ్ గెలుస్తారని నమ్మకం. యువరాజ్ సింగ్కి లక్కీ నెంబర్ 12. యువరాజ్ సింగ్ ఎక్కువగా మ్యాచ్లో జెర్సీని ధరిస్తాడు. యువరాజ్ సింగ్ 12వ నెల 12వ రోజున పుట్టాడు. అందువలన 12 అనే నెంబర్ని తన సెంటిమెంట్గా ఎక్కువగా నమ్ముతాడు. MS ధోనికి 7 లక్కీ నెంబర్. ధోని కూడా 7 అనే నంబర్ కలిగిన జెర్సీని ధరిస్తాడు. శ్రీలంక బ్యాట్స్మెన్ జయసూర్య బ్యాటింగ్కి వెళ్లే ముందు జయసూర్య తన గ్లౌస్, ప్యాడ్స్, హెల్మెట్ పాకెట్స్, బ్యాట్స్ అని ఒకసారి చెక్ చేసుకుంటాడు. ఇలా చేయడం వల్ల మ్యాచ్లో రికార్డులో సాధిస్తాడు అని నమ్మకం. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మైకేల్ క్లార్క్స్ కూడా ఒక సెంటిమెంట్ ఉంది. మైకేల్ క్లార్క్స్ బ్యాటింగ్కి వెళ్లే ముందు మైకేల్ క్లార్క్ మ్యూజిక్ విని బ్యాటింగ్కి వెళ్తాడు. ఆ మ్యూజిక్ కూడా ఇయర్ ఫోన్స్ ఎక్కువ సౌండ్తో పెట్టుకొని సాంగ్స్ వింటాడు. దీనివలన తనలో ఉన్న డల్నెస్ పోయి కొత్త ఉత్సాహం వస్తుంది అని నమ్మకం. సౌరవ్ గంగూలీ తన ప్యాకెట్లో ఏళ్లపాడు తన గురువు ఫోటో పెట్టుకొని ఉంటాడు. అలాగే తను ఎప్పుడు గోల్డ్ కూడా ధరించేవాడు. సౌరవ్ గంగూలీ క్రికెట్ ఆడినంతకాలం ఒకసారి కూడా తన సెంటిమెంట్స్ని మిస్ అవ్వలేదు.